హాయ్, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారనుకుంటున్నానండి. వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది అండ్ వీక్లీ మ్యాక్సిమం 2 వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కొంచెం బిజీ వల్ల నేను ఈ డిజైన్స్ అన్ని మీకు షేర్ చేసుకోలేకపోతున్నాను. చాలా ఇన్స్టా ఆర్డర్సే కాదు, మాకు లోకల్ నుంచి కూడా బాగా ఆర్డర్స్ వస్తాయండి. సో ఇదే సరిపోతూ ఉంటుంది. నేను ఈ డిజైన్స్ మీకు షేర్ చేసుకోవాలి అని రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇలా కుట్టడం, ఇలా వెళ్ళిపోవడము, అంటే డిజైన్స్ తీసుకువెళ్ళిపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది నేను వీడియోస్ చేయడానికి. కానీ నాట్ ఓన్లీ ఇది కాదు, నేను వీడియోస్ చెప్పినట్టుగా కటింగ్ వీడియో, నా బ్లౌజ్ మెయిన్, నా బ్లౌజ్ కటింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు నేను బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీకు వచ్చేసాను. అండ్ నాకు ఈ బ్యూటిఫుల్ ఆర్డర్ అండి రమ్య గారు పంపించారు యుఎస్ నుంచి. సో తను 12 ఇయర్స్, వాళ్ళ 12 ఇయర్స్ బేబీకి అంటే నేనే ఓన్గా డిజైన్ చేయమన్నారు. అండ్ నేను ఇక్కడ ఉన్న ఫ్రాక్స్, క్రాప్ టాప్స్ అన్నీ నేను ఒకసారి మీకు క్లియర్గా నేనేం స్టిచ్ చేశానో చూపిస్తాను. అండ్ తను నాకు ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ పంపించారు, ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ తను పంపించారు. ఇది వచ్చేసి 4 మీటర్స్ పట్టిందండి ఫ్యాబ్రిక్, ఆర్గెన్జాలో ఆర్గెన్జా. మీకు ఇక్కడ ఫ్రంట్ ఒక్కసారి చూస్తే మొత్తం ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయి కదా, కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. అండ్ ఫ్రంట్ నేను అంటే మనం వేసుకున్నాక మీకు ఇక్కడ తెలుస్తుంది బెల్ట్ లాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్. అండ్ నేను మీకు ఇక్కడ కింద కూడా మళ్ళీ ఫ్రిల్ ఇచ్చాను. హ్యాండ్ వచ్చేసి ఎలాస్టిక్, ఇక్కడ బార్డర్ ఎలాస్టికే కానీ ఒక్కసారి చూస్తే డిఫరెంట్ హ్యాండ్ అండి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రిల్ ఉంటుంది, ఎలాస్టిక్ పెడతాము అండ్ ఇక్కడ ఫ్రిల్ వస్తుంది బార్డర్ టైప్. అండ్ బ్యాక్ జిప్ కంపల్సరీ అంటే ఫ్రీగా. సో ఇవి మనం 12 ఇయర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4 మీటర్స్ క్లాత్ పడుతుంది. అండ్ ఇలా స్టిచ్ చేయాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను 800 నుంచి 1500, 2000 కూడా చార్జ్ చేస్తాం. సో ఇది ఒక మోడల్ అండి. అండ్ ఒకటి ఫ్రాక్ స్లీవ్లెస్ బనారస్ది కుట్టాము, ఇది కూడా 4 మీటర్స్ క్లాత్ యూజ్ చేశాము. సో మీకు ఇక్కడ ఏంటంటే మొత్తం కలి కటింగ్ వచ్చింది, ఇక్కడ అంతా కలి కటింగ్కి ఇక్కడ బార్డర్ మొత్తం ఇలా బక్రం యూజ్ చేస్తూ ఈ కింద కట్ మోడల్ ఇచ్చాం మళ్ళీ ఇక్కడ ఫ్రాక్కి. సో మనం ఇవి ఏంటంటే ప్లెయిన్ వాటికి లెహెంగాస్ కూడా మనం కింద ఇలా కట్ మోడల్ ఇచ్చుకోవచ్చు, చాలా బాగుంటుంది కలి కటింగ్. కాలర్ బ్యాక్ జిప్ స్లీవ్లెస్ ఫ్రాక్, ఇది ప్యూర్ బెనారస్ అండి. ఇది చాలా బాగుంది కదా, లాంగ్ ఫ్రాక్ యాక్చువల్లీ ఇది. కాలర్ స్లీవ్లెస్ కలి కటింగ్ అండ్ కింద మీకు ఇలా స్కెలాప్ బార్డర్ లాగా ఇచ్చాం. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని నాకు యాక్చువల్లీ తనే పంపించారు, అన్ని ఫ్యాబ్రిక్స్ సెండ్ చేస్తే నేను డిజైన్ చేశాను. ఇది ఒకసారి, ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి పాపకి 12 ఇయర్స్ కిడ్స్కి. సో పైన ఫ్యాబ్రిక్ ఇలా ఉంది అండ్ కింద ఒకసారి ఇలా లేయర్స్, అంటే కింద అమ్రిల్లా కటింగ్ ఒకటి ఇచ్చేసాం అండ్ పైన మీకు ఇలా ఒకసారి మీకు పైన లేయర్ కూడా చూస్తే ఇలా ఫ్రిల్ లాగా వచ్చేసింది. మీకు పైన లేయర్ కూడా 2 లేయర్స్ అంటే క్రాస్గా ఇచ్చాము, పైన లేయర్ కింద లేయర్ మటుకు మీకు స్ట్రైట్గా వచ్చింది. సో ఇది కూడా 4.5 మీటర్స్ to 5 మీటర్స్ పట్టిందండి, ఏంటి చిన్న బేబీకి, ఎందుకంటే మనం 2 లేయర్స్ ఇచ్చాము కాబట్టి. మీకు గేరా కూడా ఒకసారి చూస్తే చాలా బాగా వచ్చింది, గేరా కూడా 2 లేయర్స్ కాబట్టి. అదే మనకి పెద్ద సైజ్ అయితే ఈజీగా 10, 11, 12 మీటర్స్ లాగా పడుతుంది. సో ఇది వచ్చేసి స్మూత్ ఆర్గెన్జా అండి, చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా. 2 షైన్, ఇటు షైనింగ్ ఉంది, ఇటు కొంచెం డార్క్ కలర్ ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్కి నేను ఇలా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అండి ఇది, ఇది కూడా అంటే చికెన్ కారీ వర్క్ వచ్చింది. ఇది కూడా ఆర్గెన్జా, స్మూత్ ఆర్గెన్జా మీద చిన్న చికెన్ కారీ వర్క్ విత్ చెమ్కీ వచ్చిందండి మొత్తం థ్రెడ్ వర్క్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫ్రంట్ బాల్స్ అండ్ కింద ఇలా ఫ్రిల్స్తో ఇచ్చాను. బ్యాక్ హైనెక్, ఫ్రంట్ డీప్ నెక్, హ్యాండ్ వచ్చేసి నో లైనింగ్ 3/4 ఇంచెస్ యూజ్ చేశాను. అండ్ దీనికి నేను స్కర్ట్ ఆపోజిట్ కలర్ యూజ్ చేస్తూ 2 లేయర్స్ ఇచ్చాము ఇక్కడ కూడా. ఒక్కసారి నేను మీకు ఈ స్కర్ట్ కూడా ఎలా కుట్టామంటే, కింద ఆల్రెడీ మనకి ఒక లేయర్ అమ్రిల్లా కటింగ్ వచ్చేసింది కింద, పైన ఒకసారి క్లియర్గా చూస్తే పైన మీకు ఇలా బాక్స్ ఫ్రిల్స్ లాగా ఇచ్చాము. పైన ఇలా బాక్స్ ఫ్రిల్స్ ఇచ్చి అండ్ కింద ఇలా క్రాస్గా ఇచ్చామండి. కింద కూడా మీరు ఒకసారి చూస్తే అమ్రిల్లా కటింగ్ కాదు,
మీకు ఈ షేప్ వచ్చింది ఒకసారి చూస్తే ఇలా క్రాస్ గా వచ్చింది. అండ్ పైన వచ్చేసి డిఫరెంట్ గా మీకు బాక్స్ ఫిల్స్ ఇచ్చాము, ఓన్లీ పైన లేయర్, కింద లేయర్ కాదు. సో దీనికి కాంబినేషన్ ఇదండి. ఇది ఒక స్కర్ట్ అండి. ఎస్, ఇది చాలా కలర్ కూడా చాలా బాగుంది, పీచ్ బేబీ పింక్ కి కింద ఒక లేయర్ ఇలా అండి. హ్యాండ్ ఇలా ఇచ్చాము స్లీవ్లెస్ గా. అండ్ దీనికి నేను మళ్ళీ కింద ఇలా 1 ఇంచ్ ఫ్రిల్ కూడా యాడ్ చేశాము. దీనికి లోపల నేను సాటిన్ లైనింగ్ యూజ్ చేశాం, నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ దానికి కింద ఇది ఇచ్చాం. సో ఇదే పార్ట్ నేను ఇక్కడ హ్యాండ్ కి యూజ్ చేశాను. మీకు ఇదే పార్ట్ కింద నేను హ్యాండ్ కి యూజ్ చేశాను ఇలా ఈ డ్రెస్ అండి. అండ్ ఇక్కడ నేను కింద మీకు ఫోల్డ్ వేసేసి అంటే బార్డర్ లాగా ఇచ్చాం, సో దట్ మనం దీన్ని ఫ్యూచర్లో దీన్ని ఓపెన్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అండ్ కింద మనకి స్టిఫ్గా కూడా ఉంటుంది ప్రెజెంట్. సో ఇవన్నీ 4x4 meters యూజ్ చేసేసానండి కింద. కొంచెం అంటే ఒకసారి చూసారు కదా, చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయి కాబట్టి మీకు ఎక్కువ గేరా వస్తుంది కదా. సో దీనికి ఆర్గెన్జా కాబట్టి నేను క్యాన్కాన్ ఏమి యూజ్ చేయలేదు, సాటిన్ అండ్ లైనింగ్ యూజ్ చేశాను. ఇది ఒక మోడల్ అండి. సో నెక్స్ట్ ఇది ఒక మోడల్ పింక్, ఇది అంబ్రిల్లా కటింగ్ ఇచ్చాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ మీద చికెన్ కారీ విత్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది. అండ్ కింద ఇలా ఫ్రిల్ వచ్చింది మనకి. ఇది కూడా 4 meters యూజ్ చేశామండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఈ స్టైల్లో కుట్టాను, అంబ్రిల్లా హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ బోట్ నెక్ ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ చిన్న హోల్ ఇచ్చాము అండ్ అంబ్రిల్లా కటింగ్ కింద. ఇది ఒక స్కర్ట్ మోడల్. సో బాడీ మెజర్మెంట్స్ వీడియో నేను ఫస్ట్ ఒకటి తీసానండి, మీరు ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసి పంపిస్తే మోడల్స్ ఏంటి, డిజైన్స్, ఫిట్టింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో లోపల మీకు ఇలా ఏంటి ఎక్స్ట్రా క్లాత్ మార్జిన్ కూడా ఇచ్చాము. ఎక్స్ట్రా మార్జిన్ కంపల్సరీ ఎక్కువే ఉంటుందండి. సో ఇది ఒక మోడల్. ఇక్కడ చూస్తే ఒక్క కస్టమర్ వేనండి ఇవన్నీ కూడా. తను నీట్గా అంటే దేనికి దానికి చాలా నీట్గా మాకు ఏమంటారు మెటీరియల్ సెండ్ చేశారు. అండ్ మోడల్ కూడా నీట్గా చెప్పారు, సో దట్ మేము ఈజీగా చేయగలుగుతున్నాము. ఎందుకంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అండ్ డైలీ కొన్ని వేలల్లో మెసేజెస్ వస్తున్నాయి, 100లో కాల్స్ వస్తున్నాయి, అన్నీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాము. సో ఏంటంటే మాకు కొంచెం వర్క్ తగ్గినట్టు ఉంటుంది మీరు ఇలా క్లియర్గా అన్ని దేనికి దానికి చెప్పడం వల్ల. సో ఇది మిర్రర్ వర్క్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మిర్రర్ మొత్తం. కింద స్కర్ట్ ఇచ్చాము ఇలా. సో దీనికి నేను బ్లౌజ్, ఇప్పుడు ఈ బ్లౌజ్ మోడల్ మీరు ఒక్కసారి చూస్తే ఇలా బ్లౌజెస్ చాలా వస్తున్నాయండి స్లీవ్లెస్. సో ఇలా ఇది బ్లౌజ్ యాక్చువల్లీ. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందండి ఇక్కడ నుంచి మనకి, అంటే ఇలా వస్తుంది ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటే ఆ లుక్ తెలుస్తుంది. ఇక్కడ బెల్ట్ వస్తుంది, ఈ కింద మొత్తం ఫ్రిల్, ఇక్కడ మొత్తం హ్యాండ్ కూడా ఇలా పడిపోతుంది అన్నమాట హ్యాండ్. సో దానికి ఈ ఆర్గెన్జా రెడ్ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్, ఇది ఒక కాంబినేషన్. ఇది ఒక స్కర్ట్, చాలా బాగున్నాయండి మోడల్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఇవన్నీ. సో ఈ ప్రైజెస్ అండి, యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్ వాళ్ళు పంపించారు కాబట్టి మనం ఓన్లీ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జ్ చేస్తాము. నేను ఇందాకే చెప్పినట్టు స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు 800 నుంచి, అది మోడల్ని బట్టి మనం కుట్టేదాన్ని బట్టి అండ్ ఏమంటారు సైజెస్ని బట్టి నేను ఛార్జ్ చేస్తాను. సో ఇది ఒక మోడల్ అండి. యాక్చువల్లీ ఇది సారీ, దానికి కలంకారి బ్లౌజ్ వచ్చింది. సో చిన్న పాపకే నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను. బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా 3/4 hand ఇచ్చాను లైనింగ్ లేకుండా, జస్ట్ ఓన్లీ బోట్ నెక్కి గోల్డ్ జిప్ ఇచ్చానండి. అండ్ ఆ బ్లౌజ్ పీస్ నేను మళ్ళీ కింద జస్ట్ బార్డర్ లాగా వేసాము. అండ్ లోపల ఎక్స్ట్రా మార్జిన్ కూడా నేను ఇచ్చానండి, 2-3 inches ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఉంది లోపల. సో మీకేం కనిపించట్లేదు, అది బార్డర్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక మోడల్ అండి. అండ్ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు కంపల్సరీ మనకి జిప్ అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కోసం 2 hooks. సో పైనది కూడా మనం బక్రం వేసి స్టిచ్ చేస్తాము కాబట్టి నడుం దగ్గర మీకు ఇలా స్టిఫ్గా ఉంటుంది.
ఇవ్వండి, ఇవన్నీ కిడ్స్ వేర్. నేను చెప్పాను కదా నేను ఇంకా టైం లేక చాలా వీడియోస్ చేయట్లేదు, కానీ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏమన్నా ఉంటే మా అడ్రస్కి సెండ్ చేస్తే ఇలా నీట్గా మేము డిజైన్ చేసి పంపిస్తాం. అంటే చాలామంది మేము డిజైన్ చేస్తామన్న అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో ఏవో ఏ శారీస్ ఉన్నా పంపించేస్తున్నారు. సో అన్నీ ఇలాంటి మోడల్స్ చేయడం కుదరదు. సో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్కటి 4 meters, 5 meters, పైన బ్లౌజెస్ వచ్చేసి 2 meters, 1.5 meters తను మాకు నీట్గా సెండ్ చేశారు కాబట్టి, అంటే ఒక్కొక్కటి మా ఓన్గా క్రియేట్ చేశాము. అంత డిజైన్ అన్ని మోడల్స్ కుట్టాలంటే హెవీ ఎక్కువ క్లాత్ కావాలి. సో ఇదండి వాసంతి క్రియేషన్స్లో ఈరోజు మీకు ఈ డిజైన్స్. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకొక వెస్ట్రన్ కంప్లీట్ వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో నేను బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా బ్లౌజ్. అండ్ నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి కలంకారీ శారీ అండి. కలంకారీ శారీకి మనకి ఇట్లా బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ వచ్చింది. బ్లౌజెస్ ఎన్ని మోడల్స్ కుట్టుకోవాలి ఏంటి అనేది ఐడియా లేదు. అంటే అన్ని వేరే బ్లౌజెస్ ఎందుకు, మెషిన్ ఎంబ్రాయిడరీ ఎందుకు అనేసి రొటీన్గా బార్డర్ కింద ఉంటుంది యాక్చువల్లీ, కానీ నేను ఆ బార్డర్ని పైన వేసి ఆ బ్లౌజ్ పీస్ని మళ్ళీ ఇక్కడ కింద వేసాను. సో బ్యాక్ ఓపెన్ అండి యాజ్ యూజువల్. ఫ్రంట్ ఇలా నేను డీప్ ఇలా షేప్ నెక్కించుకున్నాను, బ్యాక్ ఓపెన్. సో ఇదండి ఈరోజు నేను వేసుకున్న శారీ బ్లౌజ్ వచ్చేసి. మీకు ఈ మోడల్స్ అన్నీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎనీ సజెషన్స్ మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము అండ్ అవి కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. నాకు ఇంకా ఇన్స్పైరింగ్గా ఉండి నేను ముందు ముందు ఇంకా వీడియోస్ తీస్తాను. సో థ్యాంక్ యూ ఆల్. వాసంతి డాట్ క్రియేషన్స్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.